హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో చాలామంది వెయిట్ చేస్తున్నటువంటి వీడియో, ఎందుకంటే ఇప్పుడున్న కాలం మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నడుస్తూ ఉంది. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేటిక్ వాయిస్, ఆటోమేటిక్ వీడియో, ఆటోమేటిక్ ఇమేజెస్. జస్ట్ ఒక ప్రాంప్ట్ కొట్టేస్తే మనకు కావాల్సినటువంటి అద్భుతం ముందల జరుగుతుంది. సో మనిషితోని ఎక్కువ పని లేకుండా టెక్నాలజీతోనే పనితోని జస్ట్ చాలామంది ఎంప్లాయీస్కి చోటు లేకుండా చేస్తూ ఉంది. ఎన్నో ఉద్యోగాలు పోతున్నాయి, ఎంతోమంది కంపెనీలకు సేఫ్ సైడ్గా చాలామంది ఉద్యోగులు తీసేసి జస్ట్ ఏఐతోని ఎన్నో పనులు చేస్తూ ఉన్నాం. ఒక 20 మంది ఉద్యోగులు ఉన్న దగ్గర ఒక ఏఐతోని ఒక 2 మందితో లేదా ఒక 2 మందితోనో ఒక 3 మందితోనో పనిచేస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 15-16 మెంబర్స్ని సేవ్ చేస్తుంది. అంటే ఏఐ వచ్చి నష్టమైందా లాభమైందా ఇవన్నీ మనకు తెలియదు, మరి దాని గురించి సపరేట్ మాట్లాడుకుందాం. బట్ ఈరోజు యూట్యూబ్ వీడియోలు ఏఐ వాయిస్తోని మనం వీడియోలు చేస్తే మానిటైజేషన్ అవుతుందా లేదా అనేది మాట్లాడుకుందాం. లైఫ్ ఈజ్ లైక్ ఎ బుక్. సమ్ చాప్టర్స్ ఆర్ సాడ్, సమ్ ఆర్ హ్యాపీ, అండ్ సమ్ ఆర్ ఎగ్జైటింగ్. బట్ ఇఫ్ యూ నెవర్ టర్న్ ద పేజ్, యూ విల్ నెవర్ నో వాట్ ద నెక్స్ట్ చాప్టర్ హ్యాస్ ఇన్ స్టోర్ ఫర్ యూ. ఫ్రెండ్స్, ఎవరికైనా ఆర్గానిక్ వేలో మీకు ట్రాఫిక్ కావాలనుకున్నా, వ్యూవర్షిప్ కానీ, సబ్స్క్రైబర్స్ కానీ, వాచ్ టైం కానీ ఆర్గానిక్ వేలో కావాలనుకుంటే గూగుల్ యాడ్స్ ద్వారా అండ్ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్ యాడ్ క్యాంపెయిన్ ద్వారా కానీ ఇవన్నీ కావాలనుకుంటే సో మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు. ఇక్కడ కాల్ మీ ఫర్ ఐడి ఉంది, దాని నుంచి నేను కాల్ చేయొచ్చు, డైరెక్ట్గా మాట్లాడచ్చు. లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ఇక్కడ ఐడి ఉంటుంది, దానికి కాల్ చేయండి, కాల్ మీ ఫర్లో సెర్చ్ చేస్తే నా పేరు వస్తుంది. చాలామంది నా పేరు రావట్లేదు అన్న అంటారు, ఇక్కడ కనిపిస్తుంది కదా ఐడి క్లియర్గా, ఈ ఐడి అక్కడ మెన్షన్ చేయండి సెర్చ్లో, కాల్ మీ ఫర్ ఐడి సెర్చ్లో కొట్టండి, అప్పుడు నా పేరు వస్తుంది. కనెక్టింగ్ శ్రీధర్ అని కొడితే రాదు, సో ఈ ఐడి కొట్టండి. ఓకే, సో ఇంకా టాపిక్లోకి వెళ్తే చాలామంది ఏఐ వాయిస్తోని మనకు మానిటైజేషన్ అవుతుందా అని అంటారు. సో అవుతుందనే చెప్పాలి, ఎందుకంటే నేను చాట్ చేశాను, యూట్యూబ్ మెంబర్స్తో చాట్ చేశాను, యూట్యూబ్ కస్టమర్ కేర్తో మాట్లాడాను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సో ఉన్నది ఉన్నట్టుగా పెట్టకుండా, ఇప్పుడు ఏదన్నా ఎగ్జాంపుల్ ఒక వాయిస్ తీసుకున్నారు, డైరెక్ట్గా ఉన్నది పెట్టేసి ఒక ఇమేజెస్ పెట్టేసి ఆ ఇమేజ్ వెనకాల డైరెక్ట్గా ఏఐ వాయిస్ పెట్టారనుకోండి, అలా కాదు. సో మీ ఓన్ వీడియో అన్నా అయి ఉండాలి, అక్కడ ఓన్ వీడియో అయి ఉండాలి. దానికి ఎక్స్ట్రా యాక్టివిటీస్ అన్న ఏదన్నా సరే కొంచెం క్రియేటివిటీ ఉండాలి, నీ క్రియేటివ్ ఓన్ క్రియేటివిటీ ఏదన్నా ఉండాలి. ఊరికేనే జస్ట్ ఇమేజెస్ పెట్టి దానికి వాయిస్ పెట్టి నా ఛానల్ మానిటైజేషన్ అవుతుందా, నాకు 4,000 అవర్స్ వాచ్ టైం వచ్చింది అంటే అక్కడ రిజెక్ట్ అయిపోతుంది. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఏదన్నా అందులో మీరు ఓన్ క్రియేటివిటీ యాడ్ చేయాలి వీడియోలో. ట్రాన్జాక్షన్స్ అన్నా కొంచెం ఒక ఫ్రేమ్ దాటిన తర్వాత ఏదన్నా ట్రాన్జాక్షన్గా లేదా వీడియో ఓన్ వీడియో కానీ లేదా టెక్స్ట్ మధ్యలో టెక్స్ట్ రావడం కానీ ఏదైనా సరే ఒక ఓన్ క్రియేటివిటీ అనేది ముందులో మీరు యాడ్ చేశారనుకోండి, ఖచ్చితంగా వాయిస్ అనేది మానిటైజ్ అవుతుంది. సో ఈ విధంగా ఏఐ వాయిస్ అనేది మానిటైజ్ అవుతుంది. సో చాలామంది వీడియో చేస్తున్నారు, చాలామంది ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ పెడుతున్నారు, డైరెక్ట్ అలా పెట్టకుండా కొంచెం ఓన్ క్రియేటివిటీ యాడ్ చేస్తే ఖచ్చితంగా ఛానల్ అనేది మానిటైజ్ అవుతుంది. ఈ విధంగా మీరు ఏఐ వాయిస్తో మీరు వీడియోలు చేశారనుకోండి, 100% మీ ఛానల్ అనేది మానిటైజ్ అవుతుంది. సో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. కొంచెం ఓన్ క్రియేటివిటీ యూజ్ చేయండి, ఉన్నది ఉన్నట్టుగా డైరెక్ట్గా పెట్టకండి, కొంచెం ఏదన్నా మధ్యలో యాడ్ చేస్తుండండి. సో దాంతోపాటు ఖచ్చితంగా మీ వీడియోలు అనేది వైరల్ అవుతాయి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, వందే మాత్రం.